హల్లెలూయా. అనుదిన జీవాహారము అనే దైవ వర్తమానాన్ని ప్రతిరోజు వినుచున్న నా ప్రియ సహోదరి సహోదరుడా, ప్రభు అయిన యేసుక్రీస్తు వారి పేరిట మీకు నా హృదయపూర్వకమైన వందనాలు. నేటి వాక్యము ఎఫెసీయులకు రాసిన పత్రిక 4:26. కోపపడుడు గాని పాపము చేయకుడి, సూర్యుడు అస్తమించే వరకు మీ కోపము నిలిచి ఉండకూడదు. కోపం దేవుని నీతిని పాడు చేసేటువంటిది ఏదైనా ఉన్నది అంటే అది మనలోని కోపమే. విజయకాంత్కి కోపం చాలా ఎక్కువ. అతని కోపమును గమనించిన అతని తండ్రి రాజశేఖర్ విజయకాంత్కి ఒక పాఠం నేర్పాలని అనుకున్నాడు. ఒక సంచి నిండా మేకులిచ్చి అతనికి కోపం వచ్చినప్పుడల్లా ఒక మేకుని ఒక చెక్కపై కొట్టమని చెప్పాడు. మొదటి రోజు విజయకాంత్ 37 మేకులను ఆ చెక్కకు కొట్టాడు. క్రమంగా అతడు కోపాన్ని అణుచుకోవడం నేర్చుకున్నాడు. క్రమంగా మేకుల సంఖ్య తగ్గుతూ వచ్చింది. చివరికి ఒకరోజు అతనికి కోపమే రాలేదు. ఆ విషయాన్ని తండ్రికి చెప్పాడు. అప్పుడు రాజశేఖర్, నీకు కోపం రాని ప్రతిరోజు ఒక్కొక్క మేకును పెరికివేయి అన్నాడు. అలా కొన్ని రోజులు గడిచాయి. ఒకరోజు విజయకాంత్ వచ్చి అన్ని మేకులను పెరికివేశాను అన్నాడు. తండ్రి విజయకాంత్ చెయ్యి పట్టుకొని ఆ చెక్క వద్దకు తీసుకుని వెళ్ళాడు. నీవు చాలా మంచి పని చేశావు, కానీ ఆ చెక్కపై ఉన్న రంధ్రాలను చూడు. ఆ రంధ్రాలు ఎప్పటికైనా అలాగే ఉంటాయి. అలాగే నీవు ఒక మాటను కోపంగా పలికితే ఒక మచ్చను కల్పించినట్లే. నీవు కత్తితో ఒకరిని పొడిచి ఆ కత్తిని బయటకు లాగగలవు. నీవు క్షమించమని ఎన్నిసార్లు అడిగినా ఆ గాయం అలాగే ఉంటుంది. స్నేహితులు విలువైన రత్నముల వంటి వారు. నీవు విజయం పొందాలని ఆకాంక్షిస్తారు, నిన్ను ప్రోత్సాహపరుస్తారు. కనుక నీ కోపంతో వారిని గాయపరచుకు అన్నాడు. చూసారా, ఇలా మనం ఎవరినైనా బాధపరిచామేమో. బహుశా మనం వారిని క్షమించమని అడిగుండొచ్చు, కానీ ఆ మాట వలన కలిగినటువంటి ఆ గాయాన్ని మనం ఎప్పటికీ మాన్చలేము. కాబట్టి ఇప్పటి వరకు అలా ఎవరైనా మీరు గనక అలాంటి తప్పు ఎవరితోనైనా కోపపడి ఎవరినైనా బాధ పెట్టినట్లయితే ఆ బాధను మర్చిపోయేంతగా వారితో వెళ్ళి సమాధాన పడండి, క్షమించమని అడగండి. కాబట్టి ఇక నుంచి కోపం మానుకొని మనుషుల పట్ల యేసుక్రీస్తు వారికి కలిగిన ప్రేమనే చూపిద్దామా. చిన్న ప్రార్థన. తండ్రి దేవా, కోపపడొద్దని నీ వాక్యం సెలవిస్తుంది. కోపం పాపముతో సమానం. కోపించటం వలన పాపము చేసేటువంటి పరిస్థితులు ఏర్పడతాయి. కాబట్టి మాలోనికి కోపం రానివద్దు. సూర్యుడు అస్తమించే వరకు నీ కోపాన్ని ఉండనియొద్దని నీ వాక్యం సెలవిస్తుంది. కాబట్టి ప్రతిరోజు కూడా సాయంకాలమునకు మీతో సమాధానపడి, ఎవరితోనైనా తప్పు చేసినట్లయితే వారితో సమాధానపడి, ఎల్లప్పుడూ కూడా ఎప్పుడూ కూడా ప్రేమ కలిగిన మనసును కలిగి కోపాన్ని ఎప్పుడూ మాలోనికి రాకుండా కాపాడమని యేసుక్రీస్తు వారి పేరిట మిమ్మల్ని వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్.